మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతరా సెక్టార్ రైతు వేదికలో రైతులకు పంట మార్పిడిపై మండల వ్యవసాయ అధికారి బాలరెడ్డి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీకాంత్ హాజరై పంటల మార్పిడిపై రైతులకు వచ్చే దిగుబడి లాభాలపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో రైతులు అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ తాము ఆరుతడి పంటలు వేస్తే ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలను మార్కెట్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి బాలరెడ్డి మాట్లాడుతూ రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయంగా పంటలు వేరుశెనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని, ఈ పంటలు సాగు చేయడం వల్ల రైతులకు లాభసాటిగా ఉంటుందని, అలాగే యాజమాన్య పద్ధతుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పైతరా సర్పంచ్ వెల్మకన్నే సంతోష ఎల్లేశం, తుక్కాపూర్ సర్పంచ్ మాధవి శ్రీశైలం, వ్యవసాయ అధికారులు, రైతు సమన్వయ సమితి సభ్యులు అంబాజీ, రైతులు దొడ్ల ఆంజనేయులు, ఆర్ఏ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మనము వేరుశెనగ, మినుములు, పెసలు ఇలాంటి పప్పుతినే పంటలు వేసుకోవడం ద్వారా ఒకటి మనకు దిగుబడి వస్తూ మనకు పెట్టుబడి తక్కువ ఉంటూ ఫర్టిలైజర్ తక్కువ ఉంటూ మనకు అధిక లాభాలు ఉంటాయని కోరడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఏంటి అని అంటే దీంట్లో రైజోబియం బ్యాక్టీరియా అంటే వేరు గుడిపల్లో ఉంటుంది కనుక అది నత్రజని సిలికన్ అయ్యి మనకు నేల సారవంతం చేస్తుంది కనుక మనము ఇలాంటి మంచి పప్పుధాన్యం పంటలు వేసుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా మన అంటే మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ మనకు